హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డ. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను వాడపల్లి శివుడి టెంపుల్, అగస్త్యేశ్వర స్వామి టెంపుల్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వెళ్ళానండి. చాలా బాగుంది, చాలామందికి తెలిసే ఉంటుంది అక్కడ పుష్కర్ ఘాట్స్ అవి ఉంటాయి. బట్ నేనైతే, నాతో అయితే ఎవరు షేర్ చేయలేదు శివుడు ఇలా స్పెషల్ ఉంది అనేసి. సో నాకు తెలిసింది ఇలా ఉంది అని, సో మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి నేనైతే చూపిస్తున్నాను. సో వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ చూసారు కదా, అగస్త్యేశ్వర స్వామి, మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి. ఇది వచ్చేసి యాక్చువల్గా వీడియో తీయడానికి అది అలో లేదండి. మీరు ఎక్కడైనా ఎక్కడా చూసుండరు యాక్చువల్గా. మేము పర్మిషన్ తీసుకొని, మా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ, సో పర్మిషన్ తీసుకొని మేమైతే వీడియో తీసుకోవడం జరిగింది అక్కడైతే. సో మీకు కూడా షేర్ చేసుకుందాము. అలా చూడడం వల్ల మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తారు కదా దగ్గరే కాబట్టి. ఇది మిర్యాలగూడ నుంచి 25 కిలోమీటర్స్ ఉందండి వాడపల్లి అనే ఊరు. సో చాలామందికి అయితే తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి నాకు ఇప్పుడు తెలిసింది. నాలాగే తెలియని వాళ్ళ గురించి నేనైతే ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి, నేను చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆ స్టోరీ అంతా అక్కడ చెప్తారండి, మీరు వినండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరుణాకటాక్షేత్రస్సు నమస్యాస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవ త్రియంబకాగ్రంథకాత్రికాగ్నికాలయ కళాపుత్ర నీలకంఠ మృత్యుంజయ సర్వేశ్వర సదాశివ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. భగవాన్ శతమానం భవతి శతాయుషు హృదయేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టది. ఇవ్వండి గంగా, ఇక్కడ ఎప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి స్వామివారి శిరస్సు నుంచి. ఎలా 2000 పడుతుంది రంధ్రం, నేను 3000 పడుతుంది రంధ్రం. అంత రెండు బెడాలు అంటే రెండు రంధ్రాలు ఉంటాయి స్వామి శిరస్సులో. 2000 పడ్డంత రంధ్రం, 3000 పడుతుంది రంధ్రం. అంత రెండు బెడాలు, రెండు బెడాలు అని చెప్పుడు కూడా జల గంగ నీరు పంపించిందా జల స్వామివారి శిరస్సు నుంచి గంగా భవన్. 2000 పడ్డంత రంధ్రం, 3000 పడ్డంత రంధ్రం, అంత రెండు బెడాలు, అది జల గంగా భవన. నీరు తీసుకుంటే ఊరుకుందా ఏవో అంతరించి ఆగిపోతే పైకి పొంగిరావు. ఒక బోయవాడు పక్షిని వేటాడకుండా వస్తే ఆ పక్షి వచ్చి ఆ శివలింగం చాటుకుని శివుడిని శరణం వచ్చుతుంది. అప్పుడు ఆ బోయవాడు వచ్చి పక్షిని చంపబోతాడు. అప్పుడు ఆ బోయవాడికి శంకరుడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ బోయవాడు స్వామి నాకు ఆహారం కావాలంటే అట్లయితే ఆ పక్షిని ఆ శరణం వచ్చిందండి. మనం ఆ పక్షి అయితే ఎంతెత్తుందో దాని ఎత్తున తల మాంసం ఇస్తాను తీసుకోమంటాడు ఈశ్వరుడు. అప్పుడు ఆ బోయవాడు కూడా పెద్ద తపస్సంపన్నుడు అనమాట. ఆ యొక్క భక్తుడు అలా 10,000 పెట్టి ఈశ్వరుడు మెదడు తీసుకుంటాడు. బోయవాడు ఎప్పుడైతే బోయవాడు మెదడు తీసుకుంటాడో 10,000 పెట్టి ఈశ్వరుడిది, ఆ 10,000 ఆ గుర్తులు పడింది అనమాట. ఇవి 10,000 మన గుర్తులు మాంసం తీసుకుంటుందా బోయవాడు. ఎప్పుడైతే ఆ బోయవాడు మాంసం కాకుండా 10,000 పెట్టి ఈశ్వరుడు, ఆ 10,000 అంటా గుర్తులు పడితే అప్పటి నుంచి తరువు వచ్చేసి అందరం జల గంగ నీరు. అట్ ఆ విధంగా ఎప్పుడు కూడా నీరు ఆ స్వామి శిరస్సు నుంచి నీరు తీస్తేనే వస్తే తీయపో అంతవరకు వచ్చి ఆగిపోతే పైకి పొంగిరావు. అయితే ఈ గంగ ఎక్కడి నుంచి వస్తే బెడవెంతనవుతుందని ఆది శంకరాచార్యులు వచ్చి పరీక్ష చేశారు. శంకరాచార్యుల వారు బంగారు పూతడానికి దారం కట్టి అందులో వదులుతారు, మొత్తం దారం వెళ్ళిపోతుంది వారికి ఎక్కడికి అంత. మళ్ళీ ఆ దారం మొత్తం కూడా పైకి లాగేసరికి బంగారు పూతడిన మొత్తం దారప్రియులు మొత్తం రక్త మరకలతో వచ్చేస్తుంది. అప్పుడు స్వామి భగవంతుని పరీక్ష చేయకూడదని దాని తగిన శాంతులు పూజ చేయించి వెళ్ళిపోయారు. అంతా కూడా దేవాలయ శాస్త్రం రాసి వెళ్ళారు ఆయన. దేవాలయ శాస్త్రం ఇప్పుడు కూడా పాళీ భాషలో ఉందన్నమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ 1973 సుదర్శన్ రెడ్డి అని పోలీస్ సిఐ వాళ్ళ అమ్మాయికి మాటలు రాకుండా ఇక్కడ ముక్కలు వెళ్ళాక మాటలు వచ్చిన తర్వాత దేవాలయాన్ని రెండు రాజుల వారి పరిపాలన అన్న వేమారెడ్డి భీమారెడ్డి వారి పరిపాలన దేవాలయం కట్టించారు. అదే ఇక్కడ దేవుడి మహిమ. అవి 10,000 గుర్తులు అప్పటి నుంచి తరువు వచ్చేసింది. అందులో నుంచి గంగ నీరు ఎన్ని తీసినా ఒకసారి దీపం అంతే ఉంటుంది పైకి పొందిరావు. అదే ఇక్కడ స్వామివారి యొక్క మహిమ. సో అదండి స్టోరీ అయితే విన్నారు కదా, మీకు క్లియర్గానే కనిపించి ఉంటుంది అనుకుంటున్నాను. దేవుడి దగ్గర కూడా అలా లోపల ఉంటుంది, వాటర్ ఉంటాయి, అవి నీళ్ళు మన పైన చల్లుతారు అక్కడికి వెళ్తే అందులో నుంచి తీసిన వాటరు. సో మాకైతే పర్సనల్గా శివుడు అంటే ఎక్కువ అండి. మామూలుగా మేము మండే ఫాస్టింగ్ కూడా ఉంటాము.
సో ఫస్ట్ టెంపుల్ నేనైతే శివుడిది చూపించాలి అనుకున్నాను, అది చూపించాను. ఇది యాక్చువల్గా అసలు ఎవరూ అనలేదు కూడా నాతో ఇలా ఉంటుంది అని కూడా. ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. వాడపల్లి ఫేమసే పుష్కరాలు వచ్చినప్పుడు, బట్ ఎవరైతే ఇలా ఉంటుంది అని మాత్రం నాకైతే చెప్పలేదు. సో ఇదైతే మేము వీడియో తీసుకోవడానికి పర్మిషన్ తీసుకొని అడిగి తీసుకున్నామండి. అక్కడైతే లేదు, యాక్చువల్గా రామ్ వల్ల వదిన వాళ్ళు ఉంటారు అక్కడ మిర్యాలగూడలో. సో వాళ్ళ త్రూ వాళ్ళ రిలేటివ్స్ ఉంటే మేము అలా వీడియో తీసుకోవడానికి అడుగున్నాము. మీతో కూడా షేర్ చేసుకుంటే అది డెవలప్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేనైతే వీడియో తీయడం జరిగింది. నాలాగే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ చూసి వెళ్ళడము అలా డెవలప్ అవుతుంది కదా కొంచెమైనా. సో ఇదండి వీడియో. అయితే హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నార్మల్గా రెండు నదులు, కృష్ణ అండ్ మూసీ నది రెండు కలుస్తాయంటండి. అవి అక్కడ చనిపోయిన వాళ్ళకి అవి అస్థికలు కలపడం అదంతా సంథింగ్ ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడ చేస్తారంట. దానికి కూడా ఇది స్పెషలే అంట ఈ ఏరియాలో. అట్లా రెండు నదులు కలుస్తున్నాయి కాబట్టి అది కూడా చూపిస్తాను మీకు. ఫిషెస్ అయితే మొత్తం వాటర్లో, ఇప్పుడు అంటే ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా వాటర్ ఉన్నాయి. ఇంకా ఫిషెస్ అయితే మనం ఇలా నడుస్తూ ఉంటే కాళ్ళల్లోకే వచ్చేస్తున్నాయి, మీకు అది కూడా షేర్ చేస్తాను నేను. సో ఇదండి మొత్తం టెంపుల్. అయితే మేమైతే దర్శనం చేసుకొని ఇంకా చాలా నచ్చిందండి, నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు శివుడు టెంపుల్ అంటే నేను అలా చూస్తూ ఉండిపోతాను, దేవుణ్ణి మాత్రం అంత ఇష్టం నాకు, చాలా ఇష్టము. ఎవ్రీ ఇయర్ శివరాత్రికి కూడా మేము శివాలయం హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్ళి ఆ శివాలయంలోనే స్పెండ్ చేస్తాము నైట్ అంతా. చాలా ఇయర్స్ నుంచి అది రొటీన్గా జరిగిపోతుంది మాకైతే. సో ఇంకా చుట్టుపక్కల అన్నీ నార్మల్గా అన్ని గుడిలో ఉన్నట్టే అలా దేవుళ్ళు అన్నీ ఉన్నాయండి. పక్క నుంచి కృష్ణ వాటర్ అన్నీ, వెనక నుంచి అవన్నీ. ఇప్పుడు ఫ్లో చాలా ఉందండి, ఇప్పుడు చాలా ఎక్కువ ఫ్లో, వాటర్ ఫ్లో బాగుంది కాబట్టి మొత్తం వెనక నుంచి అన్నీ వాటర్ ఉన్నాయి, మీకు చూపిస్తాను అది కూడా. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేసి బయట డోర్కి బయట ఇలా శివుడు అండ్ నంది కూడా ఉంది. అంటే ఎప్పుడైనా టెంపుల్ క్లోజ్ చేసిన క్లోజింగ్ టైమింగ్లో కూడా ఎవరైనా వస్తే అలా దర్శనం చేసుకోవడానికి అలా ఉంది. సో ఇది ఆ స్టోరీ చెప్పారు కదా, ఆ స్టోరీ ఇక్కడ ఉంది. ఎవరైనా అర్థం కాలేదు అంటే మళ్ళీ ఇది చదువుకోవచ్చు పాజ్ చేసి. ఇది శివలింగ అష్టకం. ఇక్కడ చూడండి ఆర్యన్ హాయ్ చెప్తున్నాడు మీకు. మంకీస్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా మంకీస్ అంటే టెంపుల్స్ అంటే మంకీస్ అయితే ఉంటాయి కదా. ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్ తింటాయని ఏవో నేమ్ చెప్పారు. కాయలంట చెట్లు చాలా పెద్ద పెద్ద కాయలు అలా అంటే ఎలా ఉన్నాయి, మోసంబి బత్తాయి లాగా ఉన్నాయి అవి చూడడానికైతే. సో చూసారా వాటర్ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అలా వాటర్ ఉందండి, చాలా ఇప్పుడు చాలా ఎక్కువ వాటరే ఉందని చెప్పాలి.
చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎంత నిండుగా ఉన్నాయో. చాలా అటునుంచి గేట్స్ కూడా తీశారు. అక్కడ డ్యామ్ ఉంది, అది నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. ఆ డ్యామ్ నుంచి గేట్స్ కూడా ఓపెన్ చేశారు. ఆ డ్యామ్ నుంచి వాటర్ వస్తున్నాయి. ఇటు సైడ్ నుంచి మూసి నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. చాలా నిండుగా ఉంది. బోటింగ్ కూడా ఉంటుందంట, నార్మల్గా ఇప్పుడు కూడా ఉంది అన్నారు. కానీ ఇంకా ఫ్లో ఎక్కువ ఉంది కదా అనేసి ఇంకా ఎవరు వెళ్ళట్లేదు, మేము కూడా వెళ్ళలేదు. నార్మల్గా అయితే బోటింగ్ తీసుకెళ్తారంట కొంచెం దూరం వరకు. ఇంకా ఇక్కడ అయితే కొద్ది మంది ఉన్నారండి, ఎక్కువ అయితే ఏం లేరు. అది ఆ కార్యక్రమాలు అవి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఒక 10 మెంబర్స్, అలా 10-12 మెంబర్సే ఉన్నారు, ఎక్కువ ఏమైతే లేరు. సో కొంచెం వాటర్లోకి వెళ్ళేసి వచ్చేసాము మేమైతే. చూస్తున్నారు కదా, కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇట్లా గ్రూప్గా ఉన్నాయండి చాలా ఫిషెస్. ఇవి చిన్నగా ఉన్నాయి, చాలామంది వలలు అవి వేసి పట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి, అప్పుడే ఒకటి పడింది. చాలామంది వేసి పడుతున్నారు అక్కడ ఉండి. చాలా గ్రూప్గా, అసలు మనం వాటర్లో దిగుతున్న ప్లేస్లోనే ఉన్నాయి అంటే ఎక్కువ మంది లేరు కాబట్టి అవి కూడా ఫ్రీగా వాటర్ ఇక్కడ వరకు వచ్చేస్తున్నాయి. ఇంకా పెద్ద పెద్దవి కూడా చూడండి, గ్రూప్గా అలా తిరుగుతూ ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే అలా వెళ్ళిపోతున్నాయి అవి అయితే. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత, అంటే నార్మల్గా ఉంటాయి లోపలికి, కానీ ఇంకా ఎక్కువ ఎవరు లేరు కాబట్టి ఇలా వచ్చాయనుకుంటా. ఇంకా వేరే సైడ్ ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీతో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. టెంపుల్ ఆ రకంగా అయినా టెంపుల్ డెవలప్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. తెలియని వాళ్ళకి, నాలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్లో ఆ రెండు నదులు కలుస్తున్నాయన్నమాట. సో తెలియని వాళ్ళు చాలామంది తెలుసుకుంటారు కదండి మన వల్ల. సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను ఇప్పటివరకు షేర్ చేయండి అని చెప్పాను, కానీ ఇది డిఫరెంట్. నేనైతే దీనివల్ల ఈ వీడియో చూసి కొంతమంది అయినా కొందరికైనా తెలిసి విజిట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో అలా చేయాలి అనుకుంటే మనం షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఎన్ని ఫిషెస్ ఉన్నాయో అసలు. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.